యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ దేవరా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5, 2024 గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోని 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో తన పేరును మరోసారి మారు మ్రోగిపోవటం పక్కా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ విలన్ గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ నీల్. సినిమాలో విలన్ అంటే ఎంత మాస్ లుక్ లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే అమితాబ్ బచ్చన్ లాంటి క్లాస్ హీరోని ఈ సినిమాలో మాస్ యాంగిల్లో చూపిస్తే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో అయిన ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బడా హీరో విలన్ గా నటిస్తుండటం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తను మరణించలేపు అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అయితే అమితాబ్ ని హీరోగా కాకుండా విలన్ గా చూపిస్తారట. తన సినిమాలో పెద్ద విలన్ గా అమితాబ్ ని చూపించాలనేది ప్రశాంత్ నీల్ కోరిక అని తెలియజేశారు. అయితే ఈ కోరికని ప్రశాంత్ నీల్ ఎప్పుడు నెరవేర్చుకోబోతున్నారనేది తెలియజేయలేదు. ప్రశాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. దీంతో అమితాబ్ ని ఈ సినిమాలో విలన్ గా చూపించమని తారక అభిమానులు సలహా ఇస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ కూడా ఇదే ఆలోచిస్తున్నారా అనేది చూడాలి. ప్రస్తుతం అమితాబ్ కూడా టాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే NTR 31 లో నటించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా, వార్టూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి 2025 పడుతుంది. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా 2025 పట్టాలెక్కుతుంది. మరి విలన్ కు అమితాబ్ కనిపిస్తారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.